మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. హైదరాబాద్ బషీర్బాగ్ లో ఉన్న ఈడీ కార్యాలయంలో ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అశ్విత్ రెడ్డిని సుమారు 5 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. గతంలో జేసీ ట్రావెల్స్ BS3 వాహనాలను BS4గా మార్చి రిజిస్ట్రేషన్ చేసినట్లు ఈడీ కేసు నమోదు చేసింది. ఈడీ నోటీసులు ఇవ్వడంతో ఇవాళ విచారణకు హాజరయ్యారు జేసీ ప్రభాకర్ రెడ్డి. లారీల కొనుగోలు అంశంపై ఈడీ అధికారులు తమను ప్రశ్నించారని, అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పామన్నారు ప్రభాకర్ రెడ్డి. తమలాంటి వారికి నిజాయితీ నిరూపించుకునేందుకు ఈడీ సరైన చోటుగా ఆయన పేర్కొన్నారు. అశోక్ లేలాండ్ లారీల వ్యవహారం అయినప్పుడు వారిని అడగాలని, లారీలు కొనుగోలు చేసిన వ్యక్తిపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఇది కోర్టుల స్కామ్ ఏమీ కాదని, మనీ లాండరింగ్ కు పాల్పడలేదన్నారు. ఈ కేసుతో దానికి సంబంధమే లేదని, ఈడీ ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. మళ్ళీ వాటి రాంగ్ ఇది వేరు ఫీల్ కపోర్ట్.